నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దానికి కారణం రాధిక గారితో చేయడం. నేను మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి ఎంతోమందిని ఆరాధించి అభిమానించిన ఒక నటుణ్ణి. సో రాధిక గారు అంటే యాజ్ అన్ యాక్ట్రెస్, ఒక కంప్లీట్ యాక్ట్రెస్, వండర్ఫుల్ యాక్ట్రెస్ అన్నమాట. సో అప్పుడు కొన్ని కారణాలలో చేయలేకపోయాం, కొన్ని సినిమాలు అనుకున్నాం మిస్ అయిపోయాం. కానీ ఎప్పుడో రోజు అవకాశం వస్తుంది అనుకుంటున్న టైంలో నా చాలా క్లోజ్ శరత్ మరా, సో తను ఫోన్ చేసి భయ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను కానీ వెబ్ సిరీజు అన్నారు. సరే ఏదైనా పర్లేదు, మీరు ఫోన్ చేయడమే హ్యాపీగా ఉంది. ఏంటి సార్ ప్రాజెక్ట్ అంటే, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, డైరెక్ట్ని పంపిస్తాను శరణ్ని. మిగతా వాళ్ళు ఎవరు భయ అంటే ముందు రాధిక్ గారు పేరు చెప్పాడు. ఇంకా నేను ఆలోచించకుండా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను చేసేద్దామని. వచ్చిన తర్వాత తెలిసింది దగ్గర దగ్గర ఇట్స్ ఈక్వల్ రోల్స్ ఆవిడతో చేసే అవకాశం. ఇది నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో చేసినప్పుడంతా నేను ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ అన్ యాక్టర్. సో శరణ్ వచ్చి కథ చెప్పంగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో చాలా మంచి వెబ్ సిరీస్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈరోజు మన సినిమాలు కానీ మన వెబ్ సిరీస్ కానీ చూస్తున్నారు. సో బీబీసీ కొలాబరేషన్ అన్నారు, తర్వాత జీ5 కొలాబరేషన్ అన్నారు. జీ5 అనగానే జీ5 నిన్నే లూజర్ అనే ఒకటి చూశాను, చాలా బాగుండింది, చాలా బాగుండింది. ఐ రియలీ లవ్డ్ ఇట్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇట్స్ ఇన్స్పిరేషన్ లూజర్ అనేది. సో ఈ ప్రాసెస్లో ఈ కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యి, అండ్ వండర్ఫుల్ క్యాస్ట్ చూస్తున్నారు అందరూ. మా ఇద్దరితో పాటు మేము ఒక విధంగా సీనియర్స్, మేము ఇద్దరం యంగర్ జనరేషన్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ దే ఆర్ సో కమిటెడ్, దే ఆర్ సో డెడికేటెడ్. బట్ ఏం చేసినా భయం ఉంటుంది, ఏం చేసినా భయం ఉంటుంది. ఇదిగో భయం వచ్చాడు. వెల్కమ్ శరత్.